अमर रहे, अमर है, अमर रहे। చెప్పుకోలేము ఆవిడే ముఖ్యమంత్రి అని మనకేం బీగి చేయకుండా పర్లేదు దీనికి అయ్యా రికార్డ్ అవుతుందా ఎవరన్నా మాట్లాడు రెండు నిమిషాలు టీవీ ఉన్నది ఒక ఫోటోది భాస్కర్ కొంచెం ఎంత దూరం అయితే అలా కష్టం వస్తారు ఒకసారి దీంతో మేము పంపిస్తుంది నీకు వైశ్య సంఘం అని ఎక్కడైనా సరే అనగానే గుర్తొచ్చేవారు శ్రీ కొన్నిజేటి రోషే గారు. ఏ దేశంకి వెళ్ళినా మన కులం పేరు చెప్పుకోకర్లేదు, మేము కొన్నిజేటి రోషయ్య గారి అభిమానులం, వారి శిష్యులం అని చెప్తే చాలు. ఎంతో అభిమానంగా, ఎంతో ఆదరణగా అందరూ కూడా మన ప్రతి దేశంలో కానీ, ప్రతి చోట కానీ, ప్రతి రాష్ట్రంలో కానీ పేదరిక కన్నా ఒక మహానుభావులు. ఆయనకి శత్రువులు అంటూ లేరు, ప్రతి వారు కూడా మెచ్చుకొని అనర్ఘడంగా ఆయన ఇచ్చే ఉపన్యాసాన్ని, సుదీర్ఘమైన ఉపన్యాసం అయినా చాలా వినసొంపుగా విని, మరి ఎప్పుడైతే ఆయన అసెంబ్లీలో మాట్లాడుతున్నారు అంటే ఆ చతురత అనేది సమస్తమైన వారు కూడా, ఏ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా ప్రతి వారు కూడా టీవీలో కథకుపనేవారు. అంత మంచి, మరి నిరాడంబరం కానివ్వండి, అజాత శత్రుత్వం కానివ్వండి, ప్రతి దానికి కూడా మన వైశ్యులందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన పేరు నిలబెట్టాలి. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ నందు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. ధన్యవాదాలు. కొన్నిజెట్టి రోసయ్య గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు విగ్రహానికి పూలమాల వేసి అందరు కూడా ఆర్యవైశ్య మహాసభ నాయకులందరూ, మరి రోసయ్య గారిని రాష్ట్రంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆర్యవైశ్య మహాసభకి ఎంతో ఎనలేని సేవలు అందించినటువంటి వ్యక్తి కొన్నిజెట్టి రోసయ్య గారు. అదేవిధంగా ప్రభుత్వంలో కూడా మరి ముఖ్యమంత్రి స్థాయి వరకు, ముఖ్యమంత్రి కాకుండా గవర్నర్ వరకు కూడా వారు పనిచేయడం జరిగింది. మనం ముఖ్యంగా మన కులంలో నేను అనుకుంటా బహుశా ఇంకో 100 సంవత్సరాల వరకు కూడా అటువంటి వ్యక్తి ఉండడేమని నా అభిప్రాయం. మరి ఈ రోజున రోసయ్య గారికి లేని లోటు ఎవరు కూడా తీరలేరు. మరి ఈరోజు రోసయ్య గారు ముందు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆర్యవైశ్య సంఘాలకు పటిష్టమైనటువంటి నాయకత్వం వహించారు వారు. మరి ఇక ఏ కార్యక్రమాన్ని కూడా ఆర్యవైశ్య మహాసభ అంటే వారికి వినలేని అభిమానం. ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఆర్యవైశ్య మహాసభలో, కార్యక్రమంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వారు తిరగడం జరిగింది. అదేవిధంగా మనం అందరం కూడా మరి ఎక్కడ కూడా ఏదైనా పర్మనెంట్ ప్రాజెక్టు ఆర్యవైశ్యులు నిర్మించారంటే ఇలా శ్రీశైలం సంద్రం అనుకోండి, హుషీరాబాద్ హాస్టల్ అనుకోండి, ఆర్యవైశ్య మహాసభలు ఎక్కడ నిలిచినా వారు లేని
వారు లేనిది ఏ సంస్థ కూడా లేదు. ఈరోజు మనం వారిని స్మరించుకోవడం అందరూ కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ వారికి ఆత్మ శాంతి చేకూరాలని మరోసారి మనవి చేస్తూ సెలవు. పెద్దలు రోషయ్య గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా రెండు విషయాలు వారిని గుర్తు చేసుకోవాలి. వారిని ఎప్పుడు నేను చాలాసార్లు మాస్టర్ ఆఫ్ సెరమనీ చేసినప్పుడు ధవల వస్త్రధారి అని వారిని అనేవాడిని. నేనైతే నా ఎరుకలో ఇంతవరకు వాళ్ళు వైట్ డ్రెస్ తప్ప ఇంకో డ్రెస్ వేసుకున్నది నేనైతే ఎప్పుడు చూడలేదు. మరి అంతకన్నా ముందు ఎవరన్నా చూసుంటే తెలియదు, కానీ ఆ ధవల వస్త్రధారి అనే మాటకు మరి వారు ప్రతీక. అలాగే భారత స్వతంత్ర ఉద్యమంలో మహాత్మాగాంధీ గారిని స్ఫూర్తి తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరి చివరి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న ఏకైక వ్యక్తి. మరి 16 సార్లు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, గవర్నర్గా చేసిన ఏకైక వ్యక్తి రోషయ్య గారు. మరి అటువంటి పెద్ద నాయకులు మన మహాసభ కూడా అధ్యక్షత వహించి మరి కేసీ గుప్తా గారిని వారు పిలిచి మరీ జనరల్ సెక్రటరీ చేసుకున్నారు వారు ప్రెసిడెంట్ అయినప్పుడు. మరి అటువంటి గుప్త త్యాగ నిరతి గల వ్యక్తికి మరొకసారి ఘనమైన నివాళులు. ఆర్యవైశ్య మహాసభ పెద్దలు రోషయ్య గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో మురాది కృష్ణారాయణ గారు రోషయ్య గారు తెలంగాణ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఏర్పడ్డంగా 9వ అధ్యక్షులుగా ఉన్నారు. వారి గ్రేడ్లో వారు విజయవాడలో పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆర్యవైశ్య సంఘాన్ని చైతన్యపరిచిన వ్యక్తి ఆర్యవైశ్య రోషయ్య గారు. రోషయ్య గారి హయాంలోనే రాష్ట్రం మొత్తం పర్యటించి ఆర్యవైశ్య సంఘాలను జాగృతం చేసినారు. వారు గ్రామ గ్రామాలు పట్టణాలు కూడా అన్నిటిని పర్యటించి వైశ్య సంఘాలను చైతన్యపరిచి వైశ్య సంఘాన్ని ఈరోజు ఈ స్థాయిలో నిలిపిందంటే రోషయ్య గారే. వారికి ఈరోజు ఆర్యవైశ్య మహాసభ తరఫున ఘనంగా నివాళిని సమర్పిస్తున్నాం. నా పేరు మిథున్ శ్యామ్ సుందర్, నేను మల్లికార్జున సత్వం ప్రెసిడెంట్ విద్యా కమిటీ చైర్. ఓకే.